వాలంటీర్ వ్యవస్థపై మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఖండించారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థ పట్ల మాట్లాడడంపై తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి వాలంటీర్ల పట్ల ఈ విధంగా మాట్లాడడం సరికాదని, వాలంటీర్లు ప్రజల సేవకులని, అటువంటి వారి పట్ల ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం కరెక్ట్ కాదని హితో పలికారు. ఎమ్మెల్యే గారు వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడడం చాలా సిగ్గు చెట్టు. వాలంటీర్ వ్యవస్థ అనేది ప్రజలకు ప్రభుత్వానికి వారధి లాంటిది. కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా కూడా ఈ వ్యవస్థ చేయడం జరిగింది. అంతకు మించి ఎలాంటిది కూడా అవాంఛనీయ సంఘటనలు కానీ ఎక్కడన్నా కానీ వాలంటీర్లు పోయి ఓటు అడిగిన పరిస్థితి కూడా ఎక్కడన్నా లేదు. ఎక్కడన్నా కానీ వాలంటీర్ అనేవాడు రాజకీయాలకు సంబంధం లేకుండా ఇన్ని రోజులు చేసిండుకొని ఈరోజు ప్రజలు కూడా మా నాయకత్వం మీద, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద విశ్వాసంతోనే ఈరోజు బ్రహ్మరథం పట్టడం జరిగింది. ప్రజలు ఇదే రిపీట్ అవుతుంది మున్సిపల్ ఎలక్షన్ కానీ జెడ్పీ ఎలక్షన్లకు కానీ ఇదే రిపీట్ అవుతుంది. తుమ్మంపల్లిలో కూడా మా సొంత గ్రామంలో కూడా వాలంటీరే సర్పంచ్ చేయడం కూడా జరిగింది. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు వాలంటీర్లు కూడా భయపడే పరిస్థితి వచ్చింది సార్, దీన్ని ఏమంటారు? అతను వాలంటీర్లే కాదు, అతను నీడని చూస్తేనే భయపడే పరిస్థితి వచ్చింది. అతను పాపం ఆ విధంగా ఉండేదే మంచిదేమనుకుంటాను. అలాంటి నాయకుడు ఉంటేనే తాడిపత్రి కూడా బాగుంటుంది. ఎలక్షన్లలో ఏం జరగచ్చు సార్? మున్సిపల్ ఎలక్షన్లో తాడిపత్రి మున్సిపల్ ఎలక్షన్లో ఎక్కడ ఎలాంటిది ఏం జరగలేదు. అన్ని నామినేషన్లు వేయడం జరిగింది. ఈరోజు కూడా వాళ్ళ పార్టీ పైనే నామినేషన్ వేసినారు. వాళ్ళ పార్టీ పైన ఇంకో పార్టీ వాడు నామినేషన్ వేసే దుస్థితి తాడిపత్రులు ఇంకా పట్టలేదు. ఆ దుస్థితి పట్టినప్పుడు కావాలంటే నేను మాట్లాడతాను.